వైఎస్ షర్మిల కొత్త పార్టీపై మొన్నటి వరకు వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన షర్మిలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. లోటస్ పాండ్ బాణసంచతో దదరిల్లిపోయింది. వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం లోటస్ పాండ్ లో జరిగింది. అంతకుముందు ఆమె వేదికపైకి వచ్చి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు అభిమానులకు అభివాదం చేశారు. షర్మిల కొత్త పార్టీకి సంబంధించి పూర్తిగా రూపకర్తగా ఉన్నటువంటి ఆమె భర్త అనిల్ షర్మిలతో పాటే బయటకు వచ్చి పోడియం ఎక్కించే వరకు ఉన్నారు. మొదటి రోజు ఒక సమావేశంతోనే పరిమితమైంది. 150 మంది ముఖ్య నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి షర్మిల వచ్చారు. షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ రాజన్న రాజ్యం అనే రెండు పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం.